గాడిమొగ రిలయన్స్ పైప్ లైన్స్ వలన మత్స్య సంపద నాశనం అయిపోతుందని, దానివల్ల జీవనాధారం కోల్పోయిన అన్ని గ్రామాలకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మత్స్యకారులు కాకినాడలోని ధర్నా చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి తెలుగు జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు పెద్దంశెట్టి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, వేటి నిషేధ సమయంలో పలువురికి ప్రభుత్వం జీవనాధారం కోసం పరిహారాన్ని అందిస్తుందని, అది కొంతమందికి మాత్రమే అందించారని అన్నారు. కాకినాడ సెల్స్ ప్రాంతంలో డ్రగ్ ఫార్మసీ కంపెనీని ఏర్పాటు చేస్తున్నారని, దాని అనుమతులను రద్దు చేయాలని, దానివల్ల ఆ ప్రాంతంలో ఉన్న మత్స్యకారులు చాలా ఇబ్బందులు పడతారని అన్నారు. ఆ డ్రగ్స్ పార్క్ నుంచి వెలువడే రసాయనాల వల్ల మత్స్య సంపదకు నష్టం వాటిల్లుతుందని అన్నారు. తక్షణమే ఈ సమస్య పరిష్కరించి వారికి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్కు మత్స్యకారుల వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి వెంకటేశ్వరరావు, పొన్నాడు ధర్మారావు, మల్లాడి లోవరాజు, ముసాసిని లోవరాజు, గేదెల దశరథరావు, సూరాడ శ్రీను తదితరులు పాల్గొన్నారు. మత్స్య సంపద నాశనం చేసిన అంబానీ, 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 మత్స్యకారులకు పెన్షన్, మత్స్యకారులకు పెన్షన్, మత్స్యకారులకు పెన్షన్, మత్స్యకారులకు పెన్షన్, మత్స్యకారులకు పెన్షన్. కాకినాడ కలెక్టరేట్ దగ్గర కాకినాడ 12 నియోజకవర్గాల్లో 10 గ్రామాలలో ఉన్న మత్స్యకార సోదరులు, ఎందుకంటే దాదాపుగా 25 సంవత్సరాలు మత్స్య సంపద అయితే మాత్రం సముద్రంలో పడతలేదు. యాటకెళ్ళి బోటు మీద 2 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టుకుని వెళ్తుంటే కనీసం 100 కోట్ల రూపాయలు రావట్లేదు. బోటు వాళ్ళు అప్పులైపోయి లస్కర్లో యాటాడే ప్రతి ఒక్కరు కూడా సర్వనాశనం అయిపోయారు. ఇవాళ కాకినాడ 12 నియోజకవర్గాల మత్స్యకారుల పరిస్థితి చాలా దుర్భరంగా బతుకుతున్నారు. దీనికి అలాగే మన ఏవో యానం ఎమ్మెల్యే గారు, అలాగే మా పొన్నాడు సతీష్ గారు, వీళ్ళిద్దరూ ఏకమై అక్కడ ఉన్న మత్స్యకారులకు, అక్కడ ఉన్న ఏరియాలో ఉన్న ఆ 2 నియోజకవర్గాల మత్స్యకారులకు 6 నెలలకు 45,000 రూపాయలు కపిలేశ్వరం నుంచి ఏరియాలో ఉన్న మత్స్యకారులకు అందరికీ రిలయన్స్ కంపెనీ ద్వారా పెట్టి ఇప్పిస్తున్నారు. అలాగే మన కాకినాడ 12 నియోజకవర్గాల్లో ఉన్న కన్నబాబు గారు కానీ, చంద్రశేఖర రెడ్డి గారు కానీ ఇక్కడ ఉన్న మత్స్యకారుల పరిస్థితి పూర్తిగా గ్రహించి ఈ మత్స్యకారులు జరుగుతున్న అన్యాయాన్ని వేల కోట్లు దోషిపోతున్న రిలయన్స్ అంబానీ గారి దృష్టికి తీసుకెళ్లి కాకినాడ 12 నియోజకవర్గాల్లో ఉన్న మత్స్యకారులు కూడా ఏ విధంగా అయితే ముమ్మడి వారం యానం నియోజకవర్గాల్లో పెన్షన్లు ఇస్తున్నారో అదే మాదిరిగా ఈ 12 నియోజకవర్గాలున్న 10 గ్రామాలున్న ప్రజలకు ఖచ్చితంగా పెన్షన్లు ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వలేని పక్షంలో సముద్రం మా మత్స్యకారులు, మా బీసీ కులాల్లో అత్యంత దయనీయ పరిస్థితులు ఉన్న మా మత్స్యకారులు ఎంత దయనీయ పరిస్థితులు ఉన్నారంటే మీరందరూ ఒకసారి అర్థం చేసుకోండి. ఇవాళ బోటు ఓనర్లు ఇవాళ లస్కర్ కింద తయారైపోయాడు, యాటగాడి కింద మారిపోయాడు. అందుకని ఇక్కడ మా కమ్యూనిటీకి సంబంధించిన మా మత్స్యకారు నాయకులు అందరూ కూడా దేశ ప్రధాని నరేంద్ర మోదీకి, అలాగే రిలయన్స్ అంబానీ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి ఇవాళ ఈ రోజు కాకినాడ కలెక్టర్ గారి ద్వారా ఒక మెసేజ్ పంపించి దీని మీద ఉద్యమం చేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నాం. ఒకవేళ 2 నియోజకవర్గాల్లో చేయనట్టుగా ఇక్కడ కానీ చేయకపోతే మాత్రం త్వరలో దీని మీద కార్యాచరణ ప్రకటించి అవసరమైతే గొట్టాలు ఆపడానికి కూడా మేము వెనకనబోమని ఈరోజు మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. దాదాపు 3 నెలలపాటి నుంచి మత్స్యకారు నాయకులు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. మాకు 10 గ్రామాలకి రిలయన్స్ అంబానీ కానీ లేదా ఓఎన్జీసీ పైప్ లైన్ వల్ల మేము 10 గ్రామాలకి దాదాపు 30 నుంచి 50 వేల వరకు జనాభా ఉన్న గ్రామాలకి మేము ఉపాధి కోల్పోతున్నామని చెప్పి ఇది 3వసారో 4వసారో కలెక్టర్ గారిని లెటర్ ఇవ్వడం జరిగింది. ఇప్పటికొచ్చి దీని మీద చర్యలు తీసుకోలేదు. ఈ వీళ్ళందరికీ మత్స్యకారులందరికీ ప్రాణాలతో సైతం లెక్క చేయకుండా వీళ్ళ వేటకెళ్ళి తిరిగి వచ్చి వీళ్ళ బతుకుదేరు కోల్పోతున్నారు కాబట్టి ఇగో మరొకసారి ఈరోజు మళ్ళీ కలెక్టర్ గారిని కలుతం జరుగుతుంది. ఈసారి కానీ పట్టించుకోకపోతే ఈ ఉద్యమాన్ని సారసాయికి తీసుకెళ్తాం, మత్స్యకారులకి న్యాయం జరిగే వరకు పోరాడుతాం మేము. మా వంతు మద్దతే మత్స్యకారులకి ఎప్పుడు ఉంటుంది. మొత్తం ఈ న్యాయం జరిగే వరకు వీళ్ళ కోసం ముందు నిలబడి పోరాడతామని తెలియజేసుకుంటున్నాం. మత్స్యకారుని బోటు మీద ఏటాడుతాను సార్. గత 20 సంవత్సరాల కిందట ఏటకెళ్తే 5 రోజులకి వారం రోజులకి 5 ఎస్సీలు 6 ఎస్సీలు దొరికిస్తారు. ఇప్పుడు ఈ రిలయన్స్ కంపెనీ ఓఎన్జీసీ వచ్చిన తర్వాత మాకు వారం రోజులకి వెళ్తే కనీసం 2,000 దొరకని పరిస్థితి దిగజారిపోయింది సార్. అదే డబ్బులతో మేము ఖర్చులు చేసుకుంటామా, పిల్లల్ని ఫీజులతో చదివించుకుంటామా? ఈ రోజుని ఆ ఫ్యాక్టరీ వల్ల మత్స్య సంపద అంతా నశించిపోయింది సార్. దానివల్ల మన మత్స్య సంపద అంతా నాశనమైపోయి కాకుండా మాకు బోటు యాట కూడా కలుతలేదు సార్. మొత్తం 3 వారం నియోజకవర్గం మన రాంపాలెం ఇవన్నీ సార్ కవిలేశ్వరం కానించి మన గాడిమాగ పెద్దవాళ్ళ దాకా డబ్బులు ఇస్తారు సార్. కానీ ఈ రోజుని మొత్తం నాశనం అయిపోయింది సార్.
दयचे वाले डबूल इपस्टर तरफ ने मैं चुपना सर सर एक्ना राष्ट्र में मीडिया तरफ ने यह नायक अधिकारीपरचाल कुलपोलकना ग्रामापरचे मीडिया सर दयचे मीडिया सोदर के अंदर सर मारे मत्स्यकार तरफ ने राष्ट्रीय।